నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. పవన్ కళ్యాణ్కి నాదేండ్ల మనోహర్కి ఉన్న సంబంధం ఏంటి? తెనాలి నియోజకవర్గంలో ఈసారైనా నాదేండ్ల మనోహర్ గెలుస్తాడా? ఈయన ఎన్ని కోట్ల ఆస్తులకి అధిపతో తెలుసా? నాదేండ్ల మనోహర్ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ తెలుసా? ఈయన రాజకీయంగా సెటిల్మెంట్స్ ఎలా చేస్తాడు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడు మనం నాదేండ్ల మనోహర్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. జనసేనకి అండగా నిలిచిన నేతల్లో నాదేండ్ల మనోహర్ ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే జనసేనలో పవన్ మనోహర్ ఫ్రెండ్షిప్ బాగానే వర్కౌట్ అవుతుంది. తాను సినిమాలతో బిజీగా ఉన్న పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మనోహర్ కష్టపడుతున్నారని పవన్ కూడా గుర్తించారు. ఓ సీనియర్ నాయకుడిగా మంచి వాగ్దాటి ఉన్న నేతగా ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా సముచిత స్థానం లభించేదని, కానీ జనసేనకు అండగా ఉంటున్న తీరుతో పవన్ కు అభిమాన పాత్రుడిగా మారారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు జనసేనలో ఉంటూ ఇతర పార్టీలకు పనిచేసే వారికి మింగుడు పడడం లేదు. నాదేండ్ల మనోహర్ 1964 ఏప్రిల్ 6 తేదీన జన్మించారు. మనోహర్ కి మనోహర్ అమ్మతో వివాహమైంది. నాదేండ్ల మనోహర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MBA పట్టా పొందారు. మనోహర్ జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. ఇతను దేశ విదేశాలలో అనేక పోటీలలో పాల్గొన్నాడు. ఇతను 1986 నేషనల్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని సాధించాడు. నాదేండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా పనిచేశారు. ఇతను జనసేన పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదేండ్ల భాస్కర్రావు కుమారుడు. నాదేండ్ల మనోహర్ అక్టోబర్ 2018 జనసేన పార్టీలో చేరారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మనోహర్ 2004-2009 సార్వత్రిక ఎన్నికలలో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011 జూన్లో శాసనసభ స్పీకర్ గా నియమితుడై 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి స్పీకర్ గా పనిచేశారు. నాదేండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన 2018 అక్టోబర్లో జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో NSUI యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టి సారించాడు. వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచే జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్లు వెల్లడించారు. 2024లో కూడా నాదేండ్ల మనోహర్ తెనాలి నుంచే పోటీ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కుదరడంతో ఆ స్థానం నాదేండ్లకు రావడం అంత ఈజీ కాదు. కానీ చంద్రబాబు అనుకుంటే అది జరిగి తీరుతుంది. పవన్ కళ్యాణ్ ఒప్పించి ఆ స్థానం తీసుకునే కంటే ముందుగా చంద్రబాబునే మెప్పిస్తే అది మరింత సులభం అవుతుంది. అందుకే నాదేండ్ల నేరుగా చంద్రబాబు ప్రాపకం కోసం కాచుకు కూర్చున్నారు. కుదిరితే రాజమండ్రి జైల్లో ములాఖత్కి సైతం వెళ్లేందుకు ట్రై చేస్తున్నారట. 2019 లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే అక్కడ జనసేన టీడీపీ ఓట్లు కలిపితే వైసీపీ కంటే ఎక్కువ. 2024లో పొత్తులో ఆ సీటు తనకి వస్తే విజయం గ్యారంటీ అనేది నాదేండ్ల ధీమా. నాదేండ్ల మనోహర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మంచి కంటెంట్తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.